నేను నా లోకల్ కంప్యూటర్లో రికార్డ్ చేస్తున్నాను. ఓకే అంకుల్. రైట్ అండి. అన్న ప్రార్థన చేయండి. అన్న అమృతరాజు గారు అన్న ప్రభాకర్ అన్న ఓకే ఓకే ప్రార్థన చేయండి. పరిశుద్ధమైన దేవా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా తండ్రి ప్రభా. లిరిక్ రైటర్స్ వర్క్షాప్ రెండో రోజు ప్రవేశపెట్టిన దేవా, నీకే వందనాలు తండ్రి. మరి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నటువంటి పాస్టర్ శాలయం గారిని బట్టి, అలాగే రాజేష్ తాత్పూడి గారిని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నా ప్రభా. ఈ కార్యక్రమంలో నేర్చుకునేటటువంటి వారు, పాల్గొనేటటువంటి వారు విస్తృతమైనటువంటి సాహిత్యాన్ని, క్రైస్తవ సాహిత్యాన్ని అందించడానికి కావాల్సినటువంటి నైపుణ్యాన్ని ప్రభా నేర్చుకోవడానికి వచ్చిందని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా మీ యొక్క సేవకుడు ఇండ్లూరు ప్రభాకర్ గారిని బట్టి మనం అర్చిస్తూ ఉన్నాం తండ్రి ప్రభా. మరి ఈ కార్యక్రమం అంతటి మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం, సహాయం చేయండి, ఆశీర్వదించమని మా ప్రభుని ప్రీతిమాడని యేసుక్రీస్తు ద్వారా వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. అమృతరాజు గారు ఏదో రాసుకొచ్చినట్టున్నారు మీరు, వినిపించండి మాకు, అన్మ్యూట్ చేయండి ఫస్ట్. అమృతరాజు గారికి వినిపించిందో లేదో వినిపించింది. అమృతరాజు గారు మీరు ఏదో రాసుకుని వచ్చినట్టున్నారు, మాకు కూడా వినిపించండి అంటున్నాను. మీరు అన్మ్యూట్ చేసుకోవాలి ఫస్ట్. అన్మ్యూట్ కాలేదు. లేదండి, లేదు, అన్మ్యూట్ చేయండి ఫస్ట్. ఓకే ఓకే, వచ్చిందండి. అయ్య గారు చెప్పండి. ఇది గతంలో రాసింది, ప్రస్తుతం రాసింది కాదు, కానీ వినిపిస్తున్నాను. వినిపించండి. ఆదాము అవ్వల సాతాను పాత్రలు ఆ హెడ్డింగ్, ఆ మూడు క్యారెక్టర్స్ ని ఉద్దేశించి వ్రాసినటువంటి వచనాలు ఇవి. ఓకే చెప్పండి. వంచించుటకై కొంచిన పాపము, కొంచెమైనా జాలి లేక కంచె వేసే కోరికతో, వంచనతో ముంచి వేసే లంచమే లాంచ్యంగా మనిపించే ముంచివేసెను మానవత్వము. ఇదండి అయ్యగారు. అంటే లంచం అది, అంటే మీ చా కోసం, మీ చా కోసం, ప్రాస కోసం. అదే అయితే ఏమిటంటే, సాతానుడు ఎర్ర వేసాడు కదా. అదేలేండి, అదేలేండి, అదే అదే అదే. మీ మీ భావం ఏంటో తెలుసు, కానీ తెలిసిందే, కానీ మీ మీ పదాలతో దాన్ని ఎలాగ నప్పించారు అనేది చూడడం కోసం. జోయల్ ప్రైజ్ లాడ్ అన్న, ప్రైజ్ లాడ్ అంకుల్. ఆదాముని అమ్మని గుర్తు చేశారు కదా అయ్యా, ఫర్ టైం బీయింగ్ ఇంకా మన వాళ్ళందరూ వచ్చే లోపల ఆదాము అమ్మ గురించి ఒక సంగతి ఒకటి చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి సార్. యాక్చువల్గా అంటే చిన్న ఫన్ క్రియేట్ చేయడం కోసం, అంటే మనం ఇప్పుడు చూడండి, సాధారణంగా ఏంటంటే ఒక ఏదైనా ఒక ఒక లైన్ ఉందంటే దాన్ని మనం కొద్దిగా డ్రామాటిక్ గా డెవలప్ చేస్తాం. అవునండి. ఆ డెవలప్ చేసినప్పుడు దాంట్లో ఫన్ పుడుతుంది. అవునండి. అంటే వాస్తవంగా ఉన్న లైన్ ఒక లైన్ అయితే దాంట్లో అంతర్లీనంగా ఉంటుంది, మిగతా అంతా డ్రామా ఉంటుంది పైన. అవును. అటువంటి చిన్న డ్రామా స్టోరీ లాంటిది అనమాటది. యాక్చువల్గా ఆదాము అవ్వ చక్కగా ఏదైనా తోటలో ఎంజాయ్ చేస్తూ ఉంటారు.
అయితే సాతాన్ గారు రోజు వస్తూ ఉంటాడు కానీ వాళ్ళిద్దరిని విడదీయడం కష్టమవుతాడు. వాళ్ళిద్దరూ ఎప్పుడు కలిసే ఉంటారు, విడదీసే అవకాశం రాదు. ఆ సందర్భంలో చూస్తూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు. అవకాశం కోసం, అవకాశం కొరకు. ఎందుకంటే ఇందులో వాడికి తెలుసు బలహీన ఘటం స్త్రీ అని. ఆ కారణం చేత స్త్రీని పట్టాలనే ఆలోచన. కాబట్టి ఏం చేస్తాడంటే ఈ పురుషుణ్ణి దేవుని విషయంలో ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. ఏ నువ్వు భలే ప్రార్థన చేస్తావు బా, నువ్వు దేవుడితో చాలా క్లోజ్ బాస్, నువ్వు అంత లేదు ఇంత లేదని వాడిని కొంచెం నాలుగు పోటలు పడిసేవి కానీ మనిషి కదా పోటలకి పడిపోతాడు మనిషి. సో అవును నిజమే అని చెప్పి ఈయన వెళ్ళి మోకరించి ప్రార్థన చేయగలుగుతాడు. ఇదంతా డ్రామా మనం క్రియేట్ చేసుకుంటాం. అప్పుడు ఒంటరిగా దొరుకుతుంది అవ్వమ్మ. సో అవ్వమ్మ దగ్గరకు వచ్చి ఫ్రెండ్షిప్ చేస్తాడు. వెంట వెంటనే పండు తీయమని చెప్పలేదు, వెంట వెంటనే పండు తీయమని చెప్పలేదు, ఫ్రెండ్షిప్ చేస్తాడు. నువ్వు చాలా సౌందర్యవతివి అబ్బా బాబా, నువ్వు అంతలేదు ఇంతలేదు ఇవన్నీ కూడా చెప్పిన తర్వాత ఇంతకీ బాగానే ఉంది, నేను రోజు అబ్జర్వ్ చేస్తున్నాను నిన్ను, అన్ని చెట్లు ఇది అంటున్నారు కానీ ఈ చెట్టు వైపు చూడడం లేదు అసలు, కనీసం బుర్రకొండ టెప్ చెప్పడం లేదని అడుగుతాడు. ఆ దేవుడు ఆ చెట్టు పండు తినొద్దు అన్నాడు అట. ఓ వెరీ గుడ్ వెరీ గుడ్, మంచి పని చెప్పాడు, బాగానే ఉంది, తినొద్దు అన్నాడు సరే కానీ చూడొద్దు అన్నాడా అని అడుగుతాడు. చూడొద్దు అన్నాడు అంటే డైలాగ్ లో పడుతుంది అవ్వమ్మ, బలహీన ఘటం కదా. డైలమ్మలో పడి చూడొద్దు అనలేదు కానీ తినొద్దు అన్నాడు. దాన్నే ఉందమ్మా, జస్ట్ చూస్తే ఏమైంది చూడు అని చెప్తాడు. చెప్పేసరికి అటువైపు చూస్తుంది, అబ్బా ఎంత రమ్యంగా ఉందో అంటది కదూ, చాలా రమ్యంగా ఉంది కదా. సర్లే సర్లే, ఏం అవలే కదా, ఏమైనా అయిందా చూసావు, ఏమైనా అయిందా, ఏం అవలే కదా. ఓ సరే కదా, నెక్స్ట్ మళ్ళా ఇంకొకసారి ఇంకొక రోజు సరే. దేవుడు తినొద్దు అన్నాడు కానీ తాకొద్దు అన్నాడా అని మళ్ళా డైలమ్మ పడింది. మళ్ళా మెల్లగా చూన్ చేసి చూన్ చేసి ఒకసారి ముట్టుకుని చూడంటే ముట్టుకునేసరికి అబ్బా భలే మృదువుగా ఉంది, ఆ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ గా ఉంది. యా ఏమైనా అయిందా, ఏం కాలే, దేవుడు తినొద్దు అన్నాడు కానీ ముట్టుకోవద్దు అని అనలే కదా. యా పర్లేదు చెల్తా క్యా, మెల్ల మెల్లగా ట్రాపింగ్ అనమాట స్టార్ట్ అవుతుంది అది. ఇంకా కొన్ని రోజుల తర్వాత మెల్లగా సరే దేవుడు తినొద్దు అన్నాడు కానీ రుచి చూడొద్దు అన్నాడా, అంటే మధ్యలో వాసన చూడడం ఇవన్నీ వస్తాయి వరుసగాను. గ్రాడ్యుయల్గా ఇప్పుడు ఏమంటాడంటే రుచి చూడమన్ తినొద్దు అన్నాడు కానీ రుచి చూడొద్దు అన్నాడా, జస్ట్ టేస్ట్ ఇలా చూడు, ఊసి వెంటనే వెంటనే ఊసేస్తే ఇంకొద్దు సరే. ఆ కాస్త అయిపోద్ది అవ్వమ్మ కొరుకుతుంది, ఊసేస్తుంది పాపం, ఊసేసినా కానీ అంటది బాగుంటుంది అయిపోయింది. అయిపోయాక ఇంకా టెన్షన్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు అంటాడు సాధన గారు మళ్ళాను, ఏమని ఇది నిజమా, నువ్వు కొరికావు కానీ ఏమన్నా అయిందా, ఏం కాలేదు, ఏం కాదు, దేవుడు చాలా ప్రేమమయుడు, ఏం కాలేదు చూసావా, జస్ట్ నీకు అంతే దేవుని ప్రేమ గురించి చెప్పడం కోసం నీకు ఇదంతా చేశాను అని చెప్పి ట్రాప్ చేసేసి మనోడు సగ్గా వెళ్ళిపోతాడు సైలెంట్. కానీ ఈవిడికి టెన్షన్ స్టార్ట్ అవుతూ ఉంటది. అలా ఆయన రాగానే దిగులుగా ఉంటుంది మాకు, ఏంటి అలా ఉన్నావు అంటాడు. అంటే నేను చేయకుండా పని చేస్తాను, ఏమన్నా అవుద్దామని ఉపద్రవం వస్తుందేమని భయం వేస్తుంది, ఏం చేసావు ఏం చేసావు చెప్తాను, ఇది చూడు సగం కొరికాను నువ్వు కూడా కొరికట. ఏ నో 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 నో, ఎట్టి పరిస్థితుల్లో కొనడానికి లేదు, ఇది తినొద్దని దేవుడు చెప్పాడు అంటే అయితే నేను ఇప్పుడు చచ్చిపోతాను అనమాట, నేను ఇప్పుడు చచ్చిపోతాను అనమాట, నన్ను చంపేసి నువ్వు హ్యాపీగా ఉన్నావనా నీ ఉద్దేశం అని ఫైటింగ్ పెడతాను. నేను చచ్చిపోతే నీకు సంతోషం అనమాట,
నువ్వు ఒక్కడో ఎంచక్క ఊరేగుదామని, నువ్వు మళ్ళా పెళ్లి చేసుకుని ఇంకో దాంతో సుఖంగా ఉందామని అని గొడవ పెడతావు. గొడవ పెడితే బుద్ధి లేదారా, ఉన్నదే నువ్వు నేను, నువ్వు చచ్చిపోతే ఇంకెవరు ఉంటారు, ఇంకో ఇంకో దాన్ని ఎక్కడ చేసుకుంటాను, బుద్ధి లేని మాటలు మాట్లాడగలరు. లేదు లేదు నువ్వు తిరిగి చేరాలి, నువ్వు ఇంకో దాన్ని చేసుకోవడానికే ప్లాన్ లో ఉన్నావు నాకు అర్థమవుతుంది. అబ్బాయి ఇంకోటి లేదు కదా అంటాడు. ఇంకోటి లేకపోవడం ఏంటి, ఒక పక్క టెంపు తీసి చేశాడు దేవుడు, ఇంకా బోళం లేదు కదా, ఇంకా చాలా పక్క టెంపులు ఉన్నాయి, లెఫ్ట్ అయింది ఇంకా రైట్ ఉంది. అది ఎక్స్ప్రెషన్ అన్నమాట దానికి, చాలా బాగుంది ఫన్నీ. అయ్యా వందనాలండి ప్రభాకర్ గారు. పొద్దు నుంచి ఇప్పటిదాకా పొలాలు, మా పొలాలు కొద్దిగా ఉంటే పొలాల దగ్గరికి వెళ్ళి రావడం, కొంచెం ఎంఆర్ ఆఫీస్ లోకి వెళ్ళడం, తర్వాత చేసిన వాళ్ళకి చుట్టాలు వెళ్ళకి అంటే అన్ని వెళ్ళడమే లేదు, కానీ ఆఫీసు చుట్టూ తిరగటమే సరిపోయింది. ఓ మధ్యాహ్నం 2 గంటల దాకా మా పొలంలోనే సరిపోయింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఇంకా ఆఫీసు చుట్టూ తిరగటం సరిపోయింది. ఇంకా ఒక్క రేపు ఒక రోజు పెండింగ్ ఉంది సార్. రేపు ఒక రోజు పెండింగ్, రేపు ఉంది, ఎల్లుండి ఆఫీస్ సెలవు అంట కదా. ఓకే అదే సెలవు ఉంది కదండి. మాట్లాడండి, మీరు మాట్లాడండి, మీరు మాట్లాడండి ప్లీజ్, ప్లీజ్ మాట్లాడేదే సార్, మీరు వచ్చే వరకు టైం పాస్ చేసాం, ఆదామని ఎవరిని తెచ్చుకున్నాం, అమృతరాజు గారు పరిచయం చేశారు, అమృతరాజు గారు పరిచయం చేశారు. ఓకే మరి ప్రార్థన అయిపోయిందండి, ప్రార్థన చేసుకోవడం అయింది, మన క్లాస్ ప్రారంభించుకుందాం. ముందుగా కొద్దిసేపు తాతపూడి ప్రభాకర్ గారు ఈ హైకు గురించిన విషయాలు చెప్తారు, అదైన తర్వాత మన ఇండ్లూరు ప్రభాకర్ గారు దాన్ని కంటిన్యూ చేస్తారు. ఓకే అండి, ఉన్న వాళ్ళందరికీ ప్రభునామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. హైకుల గురించి నిన్న జస్ట్ మనం ప్రస్తావించుకోవడం అనేటువంటిది జరిగింది, అయితే ఈ ప్రస్తావనలోనే మరికొన్ని విషయాలు కూడా మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. ఏంటంటే కవిత్వం గురించి మనకు తెలుసు, కవిత్వానికి సంబంధించినటువంటి విషయాలనే ఇండ్లూరి ప్రభాకర్ గారు అనేక సందర్భాల్లో వాటిని ప్రస్తావించను. గజళ్ల ప్రక్రియను గురించి విస్తృతంగా మనకి దాన్ని తెలియజేయడం అనేటువంటిది జరిగింది. అయితే ఈ వచన కవిత అనేటటువంటిది విస్తృతమైనటువంటి మార్పులకి అది లోనైంది అనేటువంటి విషయం మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ముఖ్యంగా మనకు తెలుసు అంటే కవితా వస్తువును బట్టి అనేకమైనటువంటి మార్పులు ఈ కవితా ప్రక్రియలో రావడం అనేటువంటిది జరిగింది. ఈ వచన కవిత్వం అనేటువంటిది వచ్చిన తర్వాత ఈ భావ కవిత్వం అనేటువంటిది రకరకాలైనటువంటి వచ్చినాయి, దానిలోనే మినీ కవితలు అనేటువంటివి కూడా వచ్చినాయి అని నేను చెప్పుకున్నాను. అంటే కవితలో పొందుపరిచేటటువంటి పాదాలు, పాదాలు అంటే లైన్స్ ఎన్నైతే ఉంటున్నాయో వాటిని బట్టి వాటిని వేరువేరు ప్రక్రియలుగా నామకరణం చేయడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు మినీ కవిత అని మనం చెప్పుకునేటటువంటి దానిలో 5 నుంచి 10 లోపు పాదాలు ఉన్నటువంటి దాన్ని మినీ కవితలు. ఇప్పుడు శ్రీశ్రీ దగ్గర నుంచి కాళోజీ వరకు ఈ మినీ కవితలు రాసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వేమన పద్యాలు ఉన్నాయి, 4 పాదాలతో ఉంటాయి మనకి,
అవి కూడా మినీ కవితలుగానే మనం చెప్పుకోవచ్చు. అలాగే నిన్న ప్రస్తావించుకున్నాం నానీలు అనేటటువంటి, అంటే 20 నుంచి 25 అక్షరాలతో 4 పాదాలతో ఉండేటటువంటి కవితా ప్రక్రియని నానీలని నామకరణం చేయడం జరిగింది. ఇది ఆచార్య ఎన్ గోపి గారు ప్రవేశపెట్టారనేటువంటి విషయం మనం తెలుసుకున్నాం. అలాగే ఈ హైకూలు అనేటటువంటివి, ఆ తర్వాత మొగ్గలు అనేటటువంటివి, నానోలు అనేటటువంటివి, అలాగే రుబాయిలు, కైతికాలు అనేటటువంటివి కూడా, అలాగే ఏకవాక్య కవితలు, 2 పాదాలతో ఉండేటటువంటి కవితల ప్రక్రియలు అనేటటువంటివి తెలుగు సాహిత్యంలో విస్తృతంగా ఉపయోగంలోకి రావడం అనేటువంటిది జరిగింది. ముఖ్యంగా ఈ హైకూలు అనేటటువంటి వాటి గురించి మనం చెప్పుకునేటప్పుడు, ఇది జపాన్లో 17వ శతాబ్దం నుంచి విస్తృతంగా రావడం, సాహిత్యంలోకి రావడం అనేటువంటిది జరిగింది. అంటే సంప్రదాయ కవిత్వంలో ఒక భాగంగా ఈ హైకూలు అనేటటువంటివి జపాన్ సాహిత్యంలో రావడం అనేటువంటిది జరిగింది. ముఖ్యంగా జపాన్ భాషలో భాషో, అలాగే యోసాబుసాన్, ఇస్సా అనేటువంటి 3 కవులు ఈ హైకూల్కి విస్తృతమైనటువంటి ప్రాచుర్యం తీసుకురావడం అనేటువంటిది జరిగింది. అంటే హైకూలో 3 పాదాలు మాత్రమే ఉండేవి, 3 పాదాలకు కూడా 3 వివిధమైనటువంటి పేర్లు వాళ్ళు పెట్టుకోవడం జరిగింది. అంటే కిరు, కైరేజీ, కిగు అనేటువంటి మాటలు ఉపయోగించారు. అంటే మొదటి పాదానికి కిరు అనే మాట, 2వ పాదానికి కైరేజీ అనేటువంటి మాట, 3వ పాదానికి కిగు అనేటువంటి మాట ఉపయోగించారు. అంటే ఈ మొదట్లో ఉన్నటువంటి ఈ 2 కిరో, కైరేజీ అనేటటువంటివి, ఈ 2 ఏమవుతాయి అంటే దృశ్యాన్ని, అనుభూతుల్ని తెలియజేయడానికి ఉపయోగించాలని వాళ్ళు చెప్పడం అనేటువంటిది జరిగింది. మనం ఈ హైకూల గురించి చెప్పుకున్నప్పుడు ప్రకృతి సంబంధమైనటువంటి విషయాలు వ్రాసేటటువంటి వాటిని హైకూలు అంటారనేటువంటిది చెప్పుకున్నాం. కాబట్టి ఈ కిరో, కైరేజీ అనేటటువంటిది దృశ్యానికి సంబంధించి, అనుభూతికి సంబంధించి వ్రాయవలసి ఉంటుంది అనేటువంటిది చెప్పారు. ఆ తర్వాత కిగో అనేటువంటి 3వ పాదం అనేటువంటిది ఋతువుని కానీ కాలాన్ని కానీ సూచించడానికి ఉపయోగించాలి అనేటువంటి. అయితే మళ్ళీ ఈ 3 పాదాలకు కూడా ఒక 3 ప్రత్యేకమైనటువంటి అంశాలని చెప్పడం జరిగింది. ఏంటి, మొదటి పాదం 5 అక్షరాలతో, ఐ మీన్ 5 మాత్రలు అన్నమాట, 2వ పాదం 7 మాత్రలతో, 3వ పాదం 5 మాత్రలతో ఉండాలి అనేటువంటి. అంతేకాకుండా ఈ చెప్పేటటువంటి కవిత హైకు అనేటువంటిది భూతకాలంలో కానీ భవిష్యత్ కాలానికి కానీ సంబంధించి ఉండకూడదు. మళ్ళా అది కేవలం వర్తమాన కాలానికి, ప్రజెంట్ సిచ్యుయేషన్కి సంబంధించినటువంటి ఆ అనుభూతిని మాత్రమే కవి వ్యక్తం చేయాలనేటువంటి విషయాన్ని తెలియజేయడం అనేటువంటిది జరిగింది. అంటే ప్రకృతి వర్ణన మాత్రమే ఉండాలి అనేటువంటిది చెప్పారు. అయితే తెలుగులో ఈ హైకు సాహిత్యం అనేటువంటిది చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. చినుకుల చిత్రాలు, సులోచనాలు అనేటువంటి సంకలనాలు కూడా ఈ హైకు ప్రక్రియలో ప్రచురణకి నోచుకోవడం అనేటువంటిది కూడా జరిగింది. మరి ఈ సందర్భంగా ఇంతకంటే విస్తృతంగా దాన్ని ప్రస్తావించుకోవాల్సినటువంటి అంత ప్రత్యేకత ఏమి లేదని నేను అనుకుంటున్నాను. మిగిలినటువంటి కవితా ప్రక్రియలు కూడా జస్ట్ మన అవగాహన కోసం వాటిని పరిచయం చేయాలని అనుకుంటున్నాను. రెండవది ఏంటంటే, తెలుగు సాహిత్యంలో ఇలాంటి ఈ హైకూల్లాగే 3 పాదాలతో ఉండేటటువంటి ఒక కవితా ప్రక్రియ వచ్చింది, దాన్ని మొగ్గలు అన్నారు. ఈ మినీ కవితా ప్రక్రియలో వచ్చినటువంటి ఈ మొగ్గలు అనేటువంటిది మహబూబ్ నగర్కు చెందినటువంటి భీంపల్లి శ్రీకాంత్ అనేటువంటి ఆయన ప్రవేశపెట్టారు.
అంటే ఈ మూడు పాదాల కవిత్వంలో ప్రతి పాదంలో మూడు నుంచి ఐదు పదాలు ఉండాలనేటువంటిది, దీనిలో క్లుప్తత అనేటువంటిది, సరళత అనేటువంటిది, సంక్షిప్తత అనేటువంటిది ప్రధానమైనటువంటి విషయాలుగా ఉండాలని చెప్పడం జరిగింది. ఈ మొగ్గలు ప్రక్రియలో రాసినటువంటి పుస్తకాలు 20కి పైగా కవితా సంకలనాలు వెలువడ్డాయి అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి. ఆ తర్వాత ఉన్నటువంటి కవితా ప్రక్రియ నానోలు అనేటువంటివి, ఇవి తెలుగు సాహిత్యంలో లఘు కవిత్వంలో సూక్ష్మ కవిత్వానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తీసుకురావడం జరిగింది. అంటే దీనిలో నాలుగు పాదాలు ఉంటాయి, ప్రతి పాదంలో కూడా ఒక్కొక్క పదం మాత్రమే ఉంటుంది, అది దీనిలో ఉన్నటువంటి ప్రత్యేకత. అంటే నాలుగు పాదాలు కూడా నాలుగు స్వతంత్ర పదాలతో మాత్రమే ఉంటుంది, ఇంకో రెండో పదం ఉండదు. ఒక్కొక్క పదాన్ని తీసుకుని నాలుగు పదాలు ఒకదాని కింద ఒకటి రాసి దాంతోనే ఆ కవితను కంప్లీట్ చేయడం అన్నమాట. అంటే దానికి ఒక ఉదాహరణ చెప్తాను నేను. అక్షరం, దాని క్రింద తపస్సు, దాని తర్వాత కవిత్వం, అమృతం, నాలుగే నాలుగు పదాలు. నాలుగుని ఒకదాని కింద ఒకటి రాసుకున్నాం అనుకోండి, అక్షరం, తపస్సు, కవిత్వం, అమృతం. అలాగే రెండో మొగ్గలు ఒక ఉదాహరణ చెప్తాను నేను. మనిషి, మనస్సు, నిర్మలం, ఆరోగ్యం. అంటే ఇక్కడ కవి ఏం చెప్పాడంటే మనిషి ఆరోగ్యాన్ని గురించి తెలియజేస్తూ ఒక నాలుగు పదాల్లో చెప్పాడు. నాలుగు పదాలు ఐ మీన్ అంటే మనిషి మనస్సు నిర్మలంగా ఉండే ఆరోగ్యంగా ఉంటుంది అనేటువంటిది నాలుగు పదాలని నాలుగు పాదాల్లో వ్యక్తీకరించడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత మనకి గజళ్ళు అనేటువంటి ప్రక్రియ ఉంది. గజళ్ళు అనేటువంటి ప్రక్రియ గురించి తమ్ముడు ఎండ్లూరి ప్రభాకర్ గారు చాలా గంభీరమైనటువంటి విస్తృతమైనటువంటి నాలెడ్జ్ ఐ మీన్ లెసన్స్ మనకి అందజేశారు. దానిలో ఆ అవగాహన అనేటువంటిది మనందరికీ వచ్చింది కాబట్టి దాని గురించి ప్రత్యేకంగా నేను ప్రస్తావించడం లేదు. కానీ గజళ్ళ లాంటిదే ఇంకొక అరబ్బీ సాహిత్యాన్ని మన వాళ్ళు తెలుగులో కూడా అనుసరించడం అనేటువంటిది జరిగింది. దాన్నే రుబాయిలు అంటారు. గజళ్ళు రుబాయిలు ఒకే విధంగా ఉన్నప్పటికీ కూడా కానీ గజళ్ళ సాహిత్య ప్రక్రియ వేరు, రుబాయిల సాహిత్య ప్రక్రియ వేరు. గజళ్ళు అనేటువంటి సీనారే గారు ఎక్కువగా విస్తృతంగా వాటిని ఉపయోగించారు. రుబాయిల్ని మాత్రం దాశరథి గారు దాన్ని ఎక్కువగా వ్రాయడం అనేటువంటిది జరిగింది. రుబాయి అనేటువంటిది అరబ్బీ పదం. అరబా అంటే నాలుగు, నాలుగు పంక్తులు ఉన్నటువంటి కవితని రుబాయిలుగా వ్రాయడం అనేటువంటిది జరిగింది. గజళ్ళలో మాత్రం అలా ఉండదు. మనం ఒక పాటనే ద్విపదిలో రాసుకుంటూ చమత్కారంగా దాన్ని పాడుకోవడం కానీ వ్రాయడం కానీ గజళ్ళలో ఉండేటటువంటి ప్రక్రియ. కానీ రుబాయిలు కేవలం నాలుగు పాదాలతో ఉండేటటువంటిది. దీన్ని అరబ్బీ సాహిత్యంలో ఉమర్ ఖయ్యాం, మొహమ్మద్ ఇక్బాల్ అనేటువంటి వాళ్ళు ఎక్కువగా వాటిని వ్రాయడం జరిగింది. అయితే తెలుగులో మాత్రం దాశరథి గారు కొన్ని రుబాయిలు వ్రాయడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత ప్రక్రియను మనం చూసినట్లయితే కైతికాలు అనేటువంటి ప్రక్రియ ఒకటి తెలంగాణలో వచ్చింది. ఈ కైతికాలు అంటే ఐ మీన్ కవిత్వాన్నే, కవిత్వాలు అనేటువంటి దాన్నే మాండలిక భాషలో కైతికాలు అనేటువంటిది ఉపయోగించడం జరిగింది. దీనిలో ఆరు పాదాలతో వ్రాసేటటువంటి ఇదొక ప్రక్రియగా దీన్ని తీసుకున్నారు, కైతికాలు అనేటువంటిది. ఇది కరీంనగర్ చెందినటువంటి గోస్కుల రమేష్ అనేటువంటి ఆయన ప్రవేశపెట్టారు. సుమారు 150 మంది రచయితలు ఈ కైతికాలు అనేటువంటివి వ్రాసి సుమారు 50 పుస్తకాలు ప్రచురించడం అనేటువంటిది కూడా జరిగింది. దీనిలో మొదటి నాలుగు పాదాలు అంటే 9 నుంచి 12 మాత్రలు ఉపయోగించడం, రెండో పాదం, నాలుగో పాదం
అంత్యప్రాసలో ఉండడం అనేటువంటిది దీనిలో ప్రత్యేకతగా ఉపయోగించడం జరిగింది. దీనిలో ఆరు పాదాల చెప్పండి చెప్పండి స్వభావం ఎలా ఉంది ఒకసారి చెప్పండి. మళ్ళా మొదటి దీనిలో ఆరు పాదాలు ఉంటాయి. మొదటి నాలుగు పాదాలు 9 నుంచి 12 మాత్రలు ఉపయోగిస్తారు. రెండవ పాదం 4వ పాదానికి మాత్రం అంత్యానుప్రాస అనేటువంటిది ఉంటుంది. రెండవ దానికి 4వ దానికి అంత్యప్రాస అంత్యప్రాస అంత్యప్రాస. జస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మూర్ఖులతో స్నేహాన మంచివారు చెడుదురా, మురికి గుంటను తామర ముత్యంలా వెలుగురా. ఇక్కడ మీకు ఏం చెప్పారంటే పైన రెండవ పాదంలో చెడుదురా వెలగురా అనేటువంటిది, ఆశాబాధం ఉండగా ముళ్ళు పూలగా మారవా. అలాగే రెండోది కూడా ఒకటి చెప్తాను నేను. గాయానికి భయపడి గమనాన్ని విడుతువా, తీరం దాటేసినాక వ్యర్థ వ్యధను పడుతువా, జాగోమని అడిగేస్తే జయం గడపనుండదా. ఇక్కడ కూడా ఏం చేశాడంటే రెండో పాదంలో విడుతువా అనేటువంటిది, నాలుగో పాదంలో పడుతువా అనేటువంటిది, అంటే అంత్యప్రాసనే అక్కడ ఉపయోగించేటువంటిది జరిగింది. అంటే ఈ ఇలాగా ఉండేటటువంటి దానిలో పాటు ఇంకొక కొత్త మాట కూడా ఉపయోగించారు. ఆరు పాదాలతో ఉండేటటువంటి మినీ కవితల్ని రెక్కలు అనేటువంటి ఒక ప్రక్రియ కూడా వాటిని ఉపయోగించడం, అంటే కైతికాలు అని చెప్తూ ఉన్నారు, రెక్కలు అని కూడా పేరు పెట్టడం అనేటువంటిది జరిగింది. అలాగే మినీ కవితల కోవలకు వచ్చేటటువంటివి కైతికాలు రెక్కలు ఒకటేనండి, ఒకే విధంగా ఉంటాయి. కాకపోతే రెక్కలు ఈ కైతికాలకు మాత్రం 2-4 పాదాలకి చివర అంత్యప్రాసను ఉపయోగిస్తూ ఉన్నారు. అది ఇప్పుడు రెండు పాదాల కవితలతో ఉండేటటువంటివి కూడా ఉన్నాయి. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. పులిని సృష్టించావనుకో, ముందది నిన్నే మింగుతుంది. ఆ చిన్న మాటలను ఒక కవితగా ఉపయోగించాడు. అలాగే ఏకవాక్య కవితలు కూడా కొంతమంది రాశారు. అయితే దీనిలో ప్రాధాన్యత లేదా ప్రక్రియ ఏదైనా కానీ ప్రచురణకు నోచుకున్నప్పుడు లేదా ప్రచురించేటటువంటి సంపాదకులు లేదా పత్రికలు అనేటువంటివి ఉన్నప్పుడు మాత్రమే ప్రాచుర్యంలోకి రావడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు మనకి క్రైస్తవ సాహిత్యంలో ప్రధానమైనటువంటి లోపం ఏంటంటే మనకి ఉన్నటువంటి పత్రికలు ఏమైనా కానీ కేవలం ప్రసంగాలకు సంబంధించి లేదంటే ఆ సంఘానికి సంబంధించినటువంటి కార్యక్రమాలకు సంబంధించి మాత్రమే ఉన్నాయి కాబట్టి, కానీ సాహిత్యానికి సంబంధించి ఏ విధమైనటువంటి పత్రికలు లేవు. అదేవిధంగా సాహిత్యానికి సంబంధించినటువంటి కవితలు కానీ పాటలు కానీ కథలు కానీ వ్యాసాలు కానీ మిగిలినటువంటివి ఏ ప్రక్రియను కూడా వ్రాయడానికి ధైర్యం చేయట్లేదు. నేను కొంతమంది పబ్లిషర్స్ని కూడా అడిగాను. నేను అడిగితే మన వాళ్ళు ఎవరు చదువుతారండి, ఎవరికి పెద్ద ఇంట్రెస్ట్ ఉండట్లేదు, ప్రసంగాలు ఉంటే ఇవ్వండి, ఎందుకంటే ప్రతి చిన్న గ్రామంలో కూడా ఒక 5-6 చర్చిలు ఉంటున్నాయి, 5-6 పాస్టర్లు కూడా అవసరమైన ప్రసంగాలే. కాబట్టి క్రైస్తవ సాహిత్యంలో ఈ ప్రక్రియలు అనేటువంటివి ముందుకి కొనసాగడం అనేటువంటిది లేకుండా పోయింది. ఏదేమైనప్పటికీ మనలో ఉన్నటువంటి భావాల్ని వ్యక్తీకరించడానికి ఎన్ని పదాల్లో ఎన్ని విధాలుగా ఏ విధంగా దాన్ని భావ వ్యక్తీకరణ అంటే ఎదటి వారికి చక్కగా వ్యక్తీకరించగలిగేటట్టుగా రాసుకోగలిగితే అవి ఎప్పటికైనా కానీ పాఠకుల్ని ఆకర్షిస్తాయి, వాటికి విలువ అనేటువంటిది ఎప్పుడూ ఉంటుంది అనేటువంటిది నా యొక్క భావన. కాబట్టి ఈ లిరిక్ రైటర్స్ వర్క్షాప్ ద్వారా కూడా కొన్ని కొన్ని మనం పాటలు ఎలా అయితే నేర్చుకుంటున్నామో
కథలు రాయడం ఎలా అయితే నేర్చుకుంటున్నాము, కవితలు కూడా రాస్తూ ఉన్నారు కాబట్టి ఈ కవిత ప్రక్రియల గురించినటువంటి ఒక అవగాహన అనేటువంటిది మనకు కలిగినప్పుడు ఆ పంధాలు ఓహో నేను రాసేటటువంటిది ఈ కోవలోకి వస్తుంది, లేదా నా మిత్రుడు రాసేటటువంటిది ఈ కోవలోకి వస్తుంది, లేదా ఈ కోవలోకి ఉండేటటువంటిది అతను రాస్తున్నాడు కాబట్టి అతనికి కొంత మనం గైడెన్స్ ఇవ్వచ్చు, ఇలా ఏదైనా సరే అవగాహన అనేటువంటిది ఏర్పడినప్పుడు అది ఏ విధంగానైనా మనకు ఉపయోగకరంగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో నేను ఈ విషయాలు మీకు తెలియజేయడం అనేటువంటి జరిగింది. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి తమ్ముడు రాజేష్ గారికి, అలాగే ప్రభాకర్ ఎండ్లూరు గారికి, అలాగే పాస్టర్ శాలెం గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్కసారి ఒక్కసారి రివ్యూ చేద్దాం మళ్ళీ ఒకసారి. ఓకే ఓకే. మీరు మొట్టమొదట హైకుల గురించి చెప్పారు, హైకుల దగ్గర నుంచి అదే హైకులు అంటే హైకుల గురించి మొదలు పెట్టారు. హైకు యొక్క స్వభావం ఎలా ఉంది అంటే 20 నుంచి 25 అక్షరాలు ఉంటూ 4 పాదాలు ఉంటాయి. అక్షరాల పరిమితి 17. హైకూల్లో ఉండేటటువంటి లక్షణం 17 అక్షరాలు, మొదటి పాదంలో 5, రెండో పాదంలో 7, మళ్ళా 3 పాదంలో 5. ఓకే. హైకు జపాన్లో 17వ శతాబ్దంలో ప్రారంభమైందని చెప్పారు. దీన్ని ఎవరండి ఆ రైటర్స్? వాళ్ళు భాషో ఒక ఆయన యోసా బుసాన్. తర్వాత ఇస్సా అనేటువంటి ఆయన. ఓకే. దీనిలో ఉండే 3 పాదాలకి 3 పేర్లకి 3 పేర్లు పేర్లు ఉన్నాయన్నారు. కిరు, కైరేజీ, కిగో. కిగో, ఎస్. కిరు కైరేజీలోనేమో దృశ్యము అనుభూతిని గూర్చిన వివరణ చెప్పబడుతుంది. అవును. ఆ తర్వాత కిగోలో ఋతువు గురించి కాలం గురించి చెప్పబడుతుంది. ఇది కంపల్సరీగా వర్తమాన కాలానికి సంబంధించిన అనుభూతి, అది కూడా ప్రకృతికి సంబంధించింది. అవునండి, చెప్పబడుతుంది. ఇక మొగ్గల గురించి చెప్పారు. నెక్స్ట్ మొగ్గలు మహబూబ్ నగర్ జిల్లా భీంపల్లి శ్రీకాంత్ గారు. ఎస్ ఎస్. దాన్ని ప్రవేశపెట్టిన ఆయన 3 నుంచి 5 పాదాలు ఉంటాయి. ఇది క్లుప్తంగా సరళంగా సంక్షిప్తంగా ఉండే ఒక సాహిత్య ప్రక్రియ. తమ్ముడు 3 పాదాలే ఉంటాయి. 3 నుంచి ప్రతి పాదంలో 3 నుంచి 5 పదాలు ఉండాలి. పదాలు ఉపయోగించే పదాలు 3 నుంచి 5 ఉంటాయి, కానీ పాదాలు మాత్రం 3 ఉంటాయి. 3 పాదాలే ఉంటాయి. రైట్. తర్వాత నానోలు. నానోలు నానోలు అనేది కూడా ఒక సంక్షిప్త కవిత్వమే. ఇది 4 పదాలు ఉంటాయి, ఒక్కో పదంలో ఒక్కో పదం మాత్రమే ఉంటుంది. అది పదం అంటే మధ్యలో కంజంక్షన్ అక్కర్లేదు అనమాట. అంటే ఒక పదం తర్వాత ఒక పదం రాసుకోవడం, పదాన్ని పేర్చుకుంటూ వస్తారు. 4 పదాల్లోనే వారు చెప్పదలుచుకున్న ఆ లోతైన భావాన్ని చెప్తారు. ఇప్పుడు దానికి ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను నేను. చదువు అందరిది, ఉద్యోగం కొందరిది. అది అలా రాశాడు, అదొక ఎగ్జాంపుల్ అనమాట. ఓకే. నెక్స్ట్ చూడండి, రుబాయిల్ గురించి చెప్పుకున్నాం. రుబాయిల్ గురించి చెప్పారు. ఆ తర్వాత కైతికాల గురించి చెప్పుకున్నాం. రుబాయిలు అరబ్బీ సాహిత్యం. ఇది ఉమర్ ఖయ్యాము. ఇంకో ఆయన ఎవరండి? మహమ్మద్ ఇక్బాల్. తెలుగులో దాశరథి గారు దానిలో కొన్ని రుబాయిలు రాశారు. రాశారు. అరబా అంటే 4 పంక్తులు అండి, అర్థమా? అరబా అంటే 4 అనేటువంటి 4 పాదాలు ఉంటాయి కాబట్టి దాని పేరు రుబాయిలు అన్నారు. దీనికి ఏమి నియమాలు ఏమి లేవా? నెంబర్ ఆఫ్ లెటర్స్ అని ఐ మీన్ గజల్ ప్రక్రియ ఉంటది, కానీ 4 పాదాల్లో మాత్రమే దాన్ని ముగిస్తారు. అంటే లెంగ్త్ ఎన్ని అక్షరాలు ఉండొచ్చు? యాక్చువల్గా ఈ
గజల్స్ లో ఉపయోగించేటటువంటి సాహిత్య ప్రక్రియ ఉంటది దీనిలో కూడా రుబాయిలు. అందువల్ల గజల్లు రుబాయిలు ఒకే విధంగా ఉంటాయి అనేటువంటిది ఒక అవగాహన. ఓకే, తర్వాత కైతికల గురించి చెప్పారు. ఇది తెలంగాణకు సంబంధించిన విధానం, రచనా విధానం, సాహిత్యం. కరీంనగర్ చెందిన గోస్కుల రమేష్ గారు దీన్ని ప్రారంభించాడు. అయితే దీంట్లో 6 పాదాలు ఉంటాయి. 1 నుంచి 4 పాదాల్లో 9 నుంచి 12 మాత్రకాలం ఉంటుంది. ఆ తర్వాత 2, 4 పాదాల్లో అంత్యప్రాసం ఆడబడుతుంది. రెక్కలు కూడా దీనికి ఇంచుమించుగా రమారమి ఒకలాగానే ఉంటుంది అనేది ఒక అవగాహన. సార్ అది ఒకసారి చెప్పలే సార్. కైతికాలు మూర్ఖులతో స్నేహాన, ఒక ఉదాహరణ చెప్పారు కదా మీరు, ఎవరితో ఒక రచన చెప్పండి. మొదటి లైన్ రాయదండి, మూర్ఖులతో స్నేహాన. రెండో లైన్, మంచివారు చెడుదురా. థర్డ్ లైన్, మురికి గుంటను తామర. మురికి గుంటను తామర. నెక్స్ట్ లైన్, ముత్యంలా వెలగురా. ముత్యంలా వెలగురా. నెక్స్ట్, ఆశావాదం నుండగా. ఆశావాదం నుండగా. లాస్ట్ లైన్, ముళ్ళు పూలుగా మారవా. ముళ్ళు పూలుగా మారవా. ఒకసారి పూర్తిగా చదువుతాను. మూర్ఖులతో స్నేహాన, మంచివారు చెడుదురా, మురికి గుంటను తామరా, ముత్యంలా వెలగురా, ఆశావాదం ఉండగా, ముళ్ళు పూలుగా మారవా. అది ఇంకోటి చెప్పారు, గాయానికి భయపడి గమ్యాన్ని విడుతువా. ఓకే, గాయానికి భయపడి గమనాన్ని విడుతువా, తీరం దాటేసినాక వ్యధను పడుతువా. గాయానికి భయపడి, గాయానికి భయపడి గమనాన్ని విడుతువా, తీరం దాటేసినాక వ్యర్థ వ్యధను పడుతువా. వ్యర్థ వ్యధను పడుతువా. జాగోమని అడిగేస్తే జాగోమని అడిగేస్తే జయం గడపనుండదా. జయం గడపనుండదా. ఓకే, పూర్తిగా ఒకసారి చదువుతాను. గాయానికి భయపడి గమనాన్ని విడుతువా, తీరం దాటేసినాక వ్యర్థ వ్యధను పడుతువా, జాగోమని అడిగేస్తే జయం గడపనుండదా. ఆచార్య ప్రభాకర్ గారు ఈరోజు పాటలు పెట్టమని చెప్పారు. పోస్ట్ కొంతమంది రాయలేదు, కానీ నేను రాసింది పెట్టాను. తమ్ముడిని దాని గురించి అరే లేరు, ఆయన డిస్కనెక్ట్ అయినట్టున్నారు. ఒకసారి చెప్పండి మళ్ళా. ప్రభాకర్ గారు సార్, ఒక ఇప్పుడు నేను 2012లో 4 రాసుకున్నాను కవితలు అటువి సార్, అది చదువుతూ అది దేనికి సంబంధించిందో చెప్పండి. దాని పేరు మన ప్రాబ్లం ఏంటంటే అన్ని చేస్తాం కానీ ఆటి పేరు మనకు తెలియదు. మీరు
మీరు చాలా అన్నిటిలో కూడా ప్రావీణ్యత ఉన్నారు సార్. ఈరోజు అదేదో ఇజ్రాయెల్ గురించి పంపించారు, దానిలో నీ మరో పార్శ్వాన్ని చూసాను నేను. అయ్యో అలా అయితే చాలా ఉంటాయి, నెంబర్ ఆఫ్ ఉంటాయి, అంటే ఆ సందర్భం బట్టి బయటకు వస్తాయండి అంతే. ఇంకోటి మీరు ఉన్నారు కాబట్టి, మీరు ఉన్నారు కాబట్టి బయట తీస్తాను, లేకపోతే అలా చెత్త కాగితాల్లో ఉండిపోవడమే ఎక్కడ ఉందా. నాకంటూ దేవుడు ఒక గ్రూప్ ఇచ్చాడు పంచుకోవడానికి, కాబట్టి చేయగలుగుతున్నానండి. లేకపోతే ఇవన్నీ అలాగే కొట్టుకుపోతా ఉంటాయి సముద్రంలో. భోజనం చేసేటప్పుడు ఒకవేళ మనం ప్రార్థన చేయడం మర్చిపోతే అనే ఒక ఒక థాట్ వచ్చింది పాస్ గారికి, దాన్ని ఒక పాటగా మార్చారు. అవునవును, చదువుతాను. చెప్పండి సార్. అద్భుత ప్రపంచంలో అబద్ధాల అరాచకత్వం అడ్డు ఆపు లేకుండా అలజడి చేస్తుంది. కొంతకాలం గడిచాక కొత్త లోకం ఒకటి కొదువులేని సత్యంతో కొమ్మలు వేస్తుంది. అంతవరకు తప్పదు అపవాది అరాచకం, అంతలో ఉంది వాడికి అసలైన నరక శిక్ష. రాబోయే రాజ్యంలో రారాజు యేసయ్య రాత్రి లేని రోజులను రాజీవం చేస్తాడు. ఇప్పుడు అంటే మీరు రాసిన పాదాలు ఉన్నాయి చూసారా? అవునండి. ఎప్పుడు సార్ ఒకటి జరుగుతుందండి, మన రాసేటటువంటి కవిత ఆ పాదాలు అంటే ఒక భావానికి సంబంధించి రాసినటువంటివి ఎన్ని పాదాల్లో వస్తాయో చూసుకోవాలి. అంటే కానీ కొన్ని కొన్నిసార్లు భావం అంటే రైమింగ్ కోసం మనం మారుస్తాం కొన్ని. అవునండి, చదివేటప్పుడు కవిత రైమింగ్ కోసం మార్చేటటువంటివి కొన్ని కొన్ని ఉంటాయి. అలాగా ఏదైనా కానీ మీరు రాసేటటువంటివి ఆ పాదాలను బట్టి ఉండేటటువంటిదే. వీళ్ళందరూ రాసిన పాదాలను బట్టి చిన్న చిన్న పేర్లు పెట్టుకున్నారు అంతే. మన క్రైస్తవ కవితల్లో ఉండేటటువంటివి మినీ కవితలుగా ఉన్నాయి, మామూలు వచన కవితలుగా కూడా. అది మీరు ఒకసారి పోస్ట్ చేస్తే అవి ఎలా ఉంటాయి అనేది చెప్పగలుగుతాను. నేను మీకు పోస్ట్ చేస్తాను సార్. చేస్తే అది ఏ కేటగిరీకి సంబంధిస్తో లిరిక్ రైటర్స్ వర్క్ షాప్ లో మీరు అవి పోస్ట్ చేస్తే పోస్ట్ చేస్తాను, దాని గురించి చూడొచ్చు. ఓకే, అలానే. ఓకే, ప్రభాకర్ గారు వచ్చారండి. ఓకే ఓకే, ఆచార్య ఎండూరి ప్రభాకర్ గారు, ఓవర్ టు యూ సార్. అందరికి గుడ్ ఈవినింగ్ సార్. ప్రైజ్ ది లార్డ్. గుడ్ ఈవినింగ్ సార్. ప్రైజ్ ది లార్డ్. మరలా మీతో మరొకసారి మిమ్మల్ని అందరు చూడడానికి యేసయ్య నాకు కృప అనుగ్రహించారు. చాలా సంతోషం అన్నయ్య గారు, రాజే మన ప్రభాకర్ అన్నయ్య గారు కవితా విశ్లేషణ మినీ కవిత చిన్న కవితలు అనేటటువంటి ఆధారంతో అంశంతో మనకు అన్ని కవితల ప్రక్రియలు మరి లాభసాటిగా విశ్లేషణ చేశారు, అద్భుతం. సరే, నిన్న వర్క్షాప్లో మనకి ఈ వర్క్షాప్ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఈ వారంలో మన చేశారు హోంవర్క్ అది విశ్లేషణ చేస్తారు ఎల్లూరు ప్రభాకర్ గారు అని చెప్పారు. మనకి ఒక్క పోస్టే వచ్చింది, ఆ ఒక్క పోస్ట్ మన తాత్పూడి అబ్రహాం ప్రభాకర్ గారు పెట్టారు. దాని గురించి నేను మాట్లాడాక మిగతా విషయాలు మాట్లాడతాను. ఈ జోజో 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 ఇంటూ జోల పాడరే జననం ఉందే బాలయేసు అనేటటువంటి పాట అన్నయ్య గారు అద్భుతమైనటువంటి సరళమైన గ్రాంధికలో రాశారు. చక్కనైనటువంటి క్లుప్తమైన అందమైన సూక్ష్మమైనటువంటి పాట, పాడుకోవడానికి యోగ్యమైనటువంటి పాట. ఒక చేయి తిరిగినటువంటి రచయిత రాస్తే ఎలా ఉంటుందో ఆ రకంగా రాసినటువంటి పాట. దీనికి ఏ రాగంలో ఏ తాళంలో మరి పాడారో నాకైతే తెలియదు, కానీ ఇది ఒక సరళమైనటువంటి పదాలతో రాసినటువంటి పాట. ఎత్తుగడలు కూడా చాలా బాగున్నాయి, క్లుప్తంగా ఉన్నాయి. ఇది అటు ఇటుగా
అంటే కరెక్ట్ గా నేను ఇంకా తోక వేయలేదు కానీ అటు ఇటుగా ఇది ఒక ఖండగతి జాతికి సంబంధించినటువంటి ఆటగా పద్యంగా నేను భావిస్తూ ఉన్నాను. అన్నయ్య గారికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఆల్రెడీ అనుభవ సారం ఉన్నటువంటి ఒక కవిగా వారు నా యవ్వన దశ నుండి నా యూత్ స్టేజ్ నుంచి వారు ఉంటూ నాకు కూడా పరిచయమే. అంచేత వారి కలవ నుండి ఇలాంటి ఎన్నో పాటలు రాయాలని నేను మనవి చేస్తున్నాను. అయితే ఈ పాట ఏ కోవ కిందకి వస్తుంది, ఏదైనా ఒక కోవని దీనికి మనం జత కట్టాలా లేదా అంటే జత కట్టచ్చు జత కట్టకపోవచ్చు. ఒకవేళ జత కడితే ఈ పాట ఏ కోవ కిందకి వస్తుంది, ఇందులో ఉన్నటువంటి అంశం ఏమిటి, ఇందులో ఉన్నటువంటి కథ ఏమిటి, ఇందులో ఉన్నటువంటి భాష ఏమిటి, ఇందులో ఉన్నటువంటి ఛందస్సు ఏమిటి అనేటువంటి తూకం వేయవలసినటువంటి అవసరం ఉంది. అంటే మన రచయితల వర్క్షాప్ యొక్క ముఖ్య ఉద్దేశం అదే కాబట్టి, అంటే ఇది తూకం వేయటం వల్ల మనం ఒక వ్యక్తిని డిగ్రేడ్ చేస్తున్నట్టు కాదు, లేకపోతే తక్కువ చేసి మాట్లాడుతున్నట్టు కాదు. 99% అంటే 99 అనలేను కానీ ఒక 90% నా వైపు నుంచి సాధారణంగా ఒక వ్యక్తిని ఆ స్థాయిలో నేను మాట్లాడను. అంటే కవితా పరంగా మాట్లాడుతున్నాను సుమా, వేరే ఉద్దేశంగా. ఇప్పుడు మనకి నేను గతంలో ఒక పదం వాడేవాడిని, శూన్య గీతాలు అనే పదం వాడేవాడిని. దాన్ని పరుషంగా ఉంది, అది ఇబ్బందికరంగా ఉంది అని చెప్పేసి దాన్ని ఏం మార్పు చేసామంటే సాధారణ స్తోత్ర గీతాలు అనేటటువంటి ఒక టైటిల్ని మనం పెట్టుకున్నాం. మనకి ఆంధ్రప్రదేశ్లో తెలుగు సాహిత్యంలో క్రైస్తవ సాహిత్యంలో వచ్చేటటువంటి అన్ని పాటలు 90% పాటలు సాధారణ స్తోత్ర గీతాలే. అయితే ఇవి వినికిడిలో లేవా ఉనికిలో లేవా అంటే వినికిడిలో ఉన్నాయి, ఉనికిలో ఉన్నాయి. అయితే ఎవరైనా గుర్తు చేస్తే తప్పించి అవి వినికిడిలోకి రావు, ఉనికిలోకి రావు. ఎవరైనా వాటిని గుర్తు చేయాలి అంటే పాడేవారు కానీ లేకపోతే ఆయా సందర్భాల్లో చర్చిస్లో కానీ వాళ్ళు ఏమైనా పర్టికులర్గా పాడితేనే మనకు అవి గుర్తొస్తాయి. కానీ బుద్ధస్థవారు గుర్తొచ్చే పాటలు ఉంటాయి కొన్ని, అవి సాధారణ స్తోత్ర గీతాల కిందకు రావు, అవి అద్భుతమైన పాటలు. అయితే సాధారణ స్తోత్ర గీతాల్లో కూడా విస్తారమైనటువంటి రసవత్తరమైన రసాత్మకమైనటువంటి సాహిత్యము, భాష మరియు ఛందస్సు మరియు అందులో ఉండేటటువంటి ఒక సందేశం కూడా ఇమిడి ఉండేటటువంటి సాధారణమైన స్తోత్ర గీతాలు చాలానే ఉన్నాయి, చాలానే ఉన్నాయి. అందులో మీకు ఒక పాట నేను ఈ సందర్భంగా చదివి వినిపిస్తాను, తమరందరూ కూడా చిత్తగించాలని మనవి చేస్తున్నాం. రాజేష్ గారు చెప్పండి. నాకు టైం ఒక 10 నిమిషాలు ఉంటదా? 10 నిమిషాలు ఏంటండి, నేను ఒక 20-25 మినిట్స్ లో ముగిస్తాను. ఎందుకంటే మళ్ళా దీనికి షాలే ఇజ్రాయెల్ గారు అండ్ రాజేష్ గారు దీనికి ముగింపు అంటే విశ్లేషణ చేయవలసినట్టు, అనుబంధ విశ్లేషణలో చేయవలసినటువంటి అవసరం ఉంది. మీకు చాలా రసాత్మకమైనటువంటి దైవ సందేశంతో కూడుకున్నటువంటి సాధారణ స్తోత్ర గీతాలు మీకు పరిచయం చేస్తూ అందులో ఒక పాట చెప్తాను. దీనసాగర దివ్య తేజ హృదయమూర్తివి స్తోత్రార్హుడవు, అందుకో మా స్తుతులు నీకే సర్వ సృష్టికి కారకుడా. చూడండి పదాలు చూడండి, దీనసాగర దివ్య తేజ హృదయమూర్తివి స్తోత్రార్హుడవు, అందుకో మా స్తుతులు నీకే సర్వ సృష్టికి కారకుండా. ఇది పల్లవి. ఒక వచనాన్ని చదివి నేను ముగిస్తాను. రెండు మూడు వచనాలు ఉన్నాయిలే కానీ, అంధకార చీకటిలోనే పడి ఉన్న వేళలో వెలుగు నింపి
దివ్య జ్యోతిగా చేసిన నా తేజుడా నిరతము నిన్ను కొలిచదా. అంధకార చీకటిలోనే పడి ఉన్న వేళలో వెలుగు నింపి దివ్య జ్యోతిగా చేసిన నా తేజుడా నిరతము నిన్ను కొలిచదా. ఇది పల్లవి తీసుకున్నా, ఇది వచనం తీసుకున్నా, మీకు ఏ మూల కొలిచినా మనం స్కేల్ పెట్టి ఒక ఒక సందేశం అంటూ ఏమి ఉండదు. ఇందులో బైబిల్లో ఇవ్వబడినటువంటి దేవుని గుణాత్మక సంబంధమైన పదాలను కూర్చిపాట రాశారు. దేవుని గుణాత్మకమైన పదాలు కూర్చి రాసినటువంటి పాటలు మనమే రాసామా అంటే మనం శాతగాన వాళ్ళమానే దాని అర్థం అంటే కాదు. దావీదు కూడా రాశాడు. దావీదు రాసినటువంటి కీర్తనల్లో దేవుని గుణాత్మకమైనటువంటి విషయాలను కూర్చి రాసినటువంటి పాటలు మన కీర్తనలో ఉన్నాయి. అంటే అందులో ఏమి ఉండదు, ఏముంటుందంటే అంశం ఉండదు, అంటే టాపిక్ ఉండదు. అంశానికి సంబంధించి అనుబంధ సంబంధమైన అనుబంధ సంబంధమైన విషయాలు కూడా ఉండవు. అనుబంధ సంబంధమైన విషయాలంటే దాన్ని హైలైట్ చేస్తూ చెప్పేటటువంటి విషయాలు. ఇప్పుడు దేవుడు ఎంత గొప్పవాడు, యెహోవా నీ నామము ఎంతో బలమైనది అనే పాట ఉంది. దేవుని నామం బలమైంది అని చెప్పడానికి ఎలా చెబుతాం? అనుబంధ సంబంధమైన విషయాలను చేర్చి పాడితేనే చెప్తేనే మనకు తెలుస్తుంది. కవి ఎలా చెప్పాడు చూడండి, అనుబంధ సంబంధమైన విషయాలను చేర్చి ఈ పాటలు ఎలా చెప్పాడు చూడండి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది అన్నాడు. ఓకే, ఎంత బలమైనది అంటే ఆయన చెప్తున్నాడు అనుబంధ విషయాలు చేర్చి ఏంటంటే, మోషే ప్రార్థించాడు అప్పుడు నువ్వు మన్నాను కురిపించావు. ఉదాహరణలు అండి ఇవన్నీ ఉదాహరణలు. మోషే ప్రార్థన చేసినప్పుడు మన్నాను కురిపించావు, నీ ప్రజల పక్షంగా నువ్వు అగ్ని యుద్ధాలు చేశావు, సింహాల బోనులో నువ్వు సహాయం చేశావు, పేతురుకు సహాయం చేశావు చెరసాల్లో బంధించినప్పుడు, పౌలు శీలల విషయంలో. ఇది ఉదాహరణలతో కూడుకున్నటువంటి పాట. ఇది అంశానికి సంబంధించిన వ్యవహారం. ఇందాక నేను చెప్పిన పాట ఏ అంశం ఉండదు, అసలు అంశమే లేదు. దీనసాగర దివ్యతేజ హృదయమూర్తివి స్తోత్రార్హుడవు, అందుకో మా స్తుతులు నీకే సర్వసృష్టికి కారకుండా. ఇది సాధారణమైన స్తోత్ర గీతమే కానీ ఇందులో అత్యద్భుతమైనటువంటి రసాత్మకమైనటువంటి శ్రేష్టమైన ఇంగడింపు ఇందులో ఉంది. ఏమిటి ఉంది అంటే దావీదు శైలి ఒకటి ఉంది. దావీదు తాను రాసినటువంటి కీర్తనల్లో అంశాత్మకమైనటువంటి కీర్తనలు, తర్వాత తాను చెప్పదలుచుకున్న విషయానికి సంబంధించినటువంటి కీర్తనలు, అనేక అంశాలను చేర్చి రాసినటువంటి కీర్తనలు మీకు తెలుసు. ఇవన్నీ కూడా అనేక అంశాలను చేర్చి పాడినటువంటి కీర్తనలు ఏమన్నా ఉన్నాయి అని మనం అనుకుంటే కీర్తనల మీద ప్రత్యేకమైనటువంటి చర్చ పెట్టుకోవచ్చు. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, ఎగ్జాంపుల్ కావాలని చెప్తాను. తర్వాత ఆయన సాధారణమైన స్తోత్ర గీతాలు కూడా రాశాడు. ఈ సాధారణమైన స్తోత్ర గీతాల్లో ఏముంటుందంటే దేవుని గుణాత్మకమైనటువంటి విషయాలను పొందుపచ్చి రాసినటువంటి కీర్తనలు. ఉదాహరణకు చెప్తాను మీకు, నేను ఇక్కడ నేను ఒక మంచం మీద కూర్చున్నాను, అంటే పల్లెటూరు కదండి, ఇబ్బందిగా ఉంటుంది మన అడ్జస్ట్ అవ్వడం. అన్నయ్య కూడా దేవుని గుణాత్మకమైనటువంటి విషయాలను కూర్చి రాశాడు ఈ పాట. ఇందులో అంశమేం లేదు. అంటే అంశం లేదంటే యేసు ప్రభు పుట్టాడు కదండి అంటారేమో. పుట్టాడు ఓకే, కానీ ఇందులో అంశాత్మకమైనటువంటి ఉదాహరణ సంబంధమైన పాటలు కాదు. ఇందాక నేను చెప్పానే సాధారణమైన స్తోత్ర గీతాలే, కానీ సాధారణమైన స్తోత్ర గీతాల్లో దావీదు శైలి ఒకటి ఉంది. ఆ దావీదు శైలి ఏమిటంటే దేవుని గుణాత్మకమైనటువంటి విషయాలను ఆ విషయాలను కూర్చి పాట రాయడం. రాజేష్ గారు గతంలో ఒక పాట పెట్టారు నాకు గుర్తుంది, మన షాలేం ఇజ్రాయెల్ గారు ఆయన రాసినటువంటి పాటల విశ్లేషణ చెప్తానని చెప్పాను నేను. మీకు
షాలెం ఇజ్రాయెల్ గారు రాసినటువంటి పాటల్లో దేవుని గుణాత్మకమైనటువంటి విషయాలను అద్భుతంగా చెప్పిన పాటలు ఉన్నాయి నా దగ్గర, ఆయన పంపించారు రాదు. మొన్న కూడా మనం నేను ఒక మాట చెప్పా ఏంటంటే ఇది హైకు లాగా ఉందండి అన్నాను. హైకు లాగా ఉందంటే మొత్తం ఏ టు జెడ్ హైకు రాశారని నా అభిప్రాయం కాదు. హైకు లాగా ఉంది అంటే హైకులో ఇందాక అన్నయ్య చెప్పినట్టుగా ప్రకృతి సంబంధమైనటువంటి విషయాన్ని చెప్పడాన్ని హైకు పద్ధతి అన్నారు. ప్రకృతిని వర్ణించడం సహజంగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ప్రకృతిని వర్ణించడం అంటే మన క్రైస్తవ శైలిలో చెప్పాలంటే పెళ్లి ప్రసంగం చేయడం, తర్వాత చావు ప్రసంగం చేయడం, అది జ్ఞాపకార్థ కోటాలు ఎవడ ఎండవి. ఎందువల్లంటే చెప్పింది చెబుతారు, ఏముండదు అందులో. అంటే ఏముండదంటే వాడు అనుకుంటాడు ఏముండదని వినేవాడు, ఇంక ఎప్పుడు అదే కదా. ఆవిడ నీళ్లు పోసింది వంటలకి, ఈ నీళ్లు తాగారు, తర్వాత నేనే పునరుద్ధానం జీవనం అని వీళ్ళు కొన్ని ఫిక్స్ అయిపోతారు. ఆ ఫిక్స్ అయిపోవటం వల్ల ఏముండదు అందులో అని వీడు విండ. కానీ అందులో ఖచ్చితంగా రసం ఉంటుంది, అందులో శక్తి ఉంటుంది, వాడు వినడు అంతే. ఇప్పుడు ఎందుకు చెబుతున్నారంటే మనం ఎక్కడ లింక్ తెగిపోయాం, దేవుని గుణాత్మకమైనటువంటి విషయాలను క్రోడీకరించి కవిత్వం చెప్పడం అనేది నా ఉద్దేశంలో అది సాధారణమైన వ్యవహారం కాదండి. అంటే ఇందులో మళ్ళీ మీరు ఒక మాట వెనక్కి వెళ్ళండి, సాధారణ గీతాలు రాయడం గురించి కాదు నేను మాట్లాడేది. ఇంకా కొద్దిగా వెనక్కి వెళ్తే శూన్య గీతాల గురించి రాయడం కాదు నేను మాట్లాడేది. శూన్య గీతాలు సాధారణ గీతాల గురించి కూడా మాట్లాడలేదు. సాధారణ గీతాల్లోనే దేవుని గుణాత్మకమైనటువంటి విషయాలను క్రోడీకరించి పాటలు రాయడం అంత ఈజీ కాదు, గుర్తుపెట్టుకోండి మీరు. మరి ఎలాగో సాధ్యమవుతుందంటే విపరీతమైనటువంటి పదజాలం వారి హృదయంలో ఉంటేనే అవి సాధ్యమవుతుంది. అంటే విస్తారమైన పుస్తక పఠనం అవనివ్వండి, విస్తారమైన బైబిల్ పఠనం అవనివ్వండి, విస్తారమైన అవగాహన ఏ కైండ్లో కూడా, అంటే పుస్తక రూపంలో అతడు సంపాదించుకుంటాడా, బైబిల్ చదివి సంపాదించుకుంటాడా, అది నాకు సంబంధించిన వ్యవహారం కాదు. అది ఏ రకంగా సంపాదించుకున్నా అతడు విస్తారమైనటువంటి పదజాలం అతని హృదయంలో ఉంటేనే దేవుని గుణాత్మకమైనటువంటి విషయాలను క్రోడీకరించి ఒక వ్యక్తి పాట రాయలేదు. హృదయమూర్తి స్తోత్ర, ఈ పాట ఏమిటయ్యా, ఈ పాట ఉంది దేవుని గుణాత్మక విషయాలను క్రోడీకరించి రాశాడు, చాలా బ్యూటిఫుల్ సాంగ్ గా రాశాడు. ఇది పాడతా ఉంటే పరలోకం నుండి చినుకులు పడ్డట్టుగా ఉంటాయి. ఇందులో ఏ అంశం లేదు ఇందులో, కానీ దేవుని గుణాత్మకమైనటువంటి విషయాలు ఇందులో క్రోడీకరించి రాశాడు. ఇప్పుడు బైబిల్లో ఏమైనా ఉన్నాయని అన్నాను కదండి, దావీదు రాశాడు దేవునికి ఆ దేవుని సంబంధమైనటువంటి ఆ గుణాత్మక విషయాలను రాశాడు అని అన్నాను కదండి. మీరు ఏమైనా చెప్పగలరా అంటే, మీరు 33వ కీర్తనకు రస్తే 33వ కీర్తన అంతా కూడా అండి, అంటే అంతా కాదు, దేవుని గుణాత్మక సంబంధమైన విషయాలను ఆయన క్రోడీకరించి ఆ కీర్తన రాశాడు. అలాగా తర్వాత 38వ కీర్తన కూడా దేవుని గుణాత్మక విషయాలను క్రోడీకరించి రాసినటువంటి పాట. తర్వాత ఇంకా మీరు ఇంకా ముందుకు వస్తే ఆ 70వ కీర్తన, సారీ 70వ కీర్తన కాదు 70 మన కోరవకుమారులు కూడా దేవుని గుణాత్మక విషయాలను క్రోడీకరించి పాటలు రాశారు. కాబట్టి మన ప్రభాకర్ గారు రాసినటువంటి పాట దేవుని గుణాత్మక సంబంధమైన విషయాలను
క్రోడీకరించి రాసిన పాటగా నేను దానిని ఆ కోవలోకి తీసుకుని వెళ్తూ ఇంకా ఆ కోవలో వారు అద్భుతమైన పాటలు రాయాలని అభినందిస్తూ అదేవిధంగా ఆ వేరే అంశాలకు సంబంధించినటువంటి పాటలు కూడా అన్నగారు రాయాలని నేను మనవి చేస్తా ఉన్నాను. ఇందాక నేను చెప్పాను కదా, యెహోవా నీ నామము ఎంతో బలమైనది ఎంతో ఘనమైనది అనే పాట, అది ఉదాహరణ సంబంధమైనటువంటి పాట ఇదండి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది ఎంతో ఘనమైనది. ఈ పాట ఒక మిశ్రగతి ఖండగతికి సంబంధించినటువంటి పాట. ఈ కవిగారు ఆయన చదువుకుంది థర్డ్ ఫారం చదువుకున్నారు. అంటే ఆ రోజుల్లో ఫారాలు ఉండేవి కదండి, థర్డ్ ఫారం చదువుకున్నారు. ఈయన సువార్త చెప్పేటప్పుడు రేకుల్ని గొట్టాలుగా చేసుకొని మూతి దగ్గర పెట్టుకొని మాట్లాడేవారు. మీకు తెలిసే ఉండొచ్చు. రాజేష్ గారు ఐడియా ఉందా మీకు? తెలుసండి, హ్యాండ్ మైక్. హ్యాండ్ మైక్ అంటే మైక్ ఏ ఉండదు, డైరెక్ట్ గా అదే వైబ్రేట్ అవుతుంది. బోరా అంటారు, బోరా అటువంటి బోరా తీసుకొని వాళ్ళు వాక్యం చెప్పేవారు. అటువంటి గొప్ప సేవకులు. వీళ్ళ దగ్గర ఏముంది అంటే ఆ రోజుల్లో వాళ్ళకున్న ఒకే ఒక ఆయుధం అండి, ఒకే ఒక ఆయుధం బైబిలేనండి. బైబిల్ని 24 మూలల్లో చదివేవాళ్ళు వాళ్ళు, 24 మూలల్లో చదివేవాళ్ళు. గుర్తుపెట్టుకోండి, బైబిల్ మనం ఒకే కోణంలో చదవడానికి వీలు లేదు. మనం ప్రేమ అనే ఒక అంశాన్ని తీసుకొని మీరు బైబిల్ చదవండి, విశ్వాసం అనే ఒక అంశాన్ని తీసుకొని బైబిల్ చదవండి, దేవుడు చేసిన అద్భుతాలు అనే ఒక అంశాన్ని తీసుకుని బైబిల్ చదవండి, దేవుడు ఆయన గొప్ప గుణాలు ఎటువంటివో అనే అంశాన్ని తీసుకుని బైబిల్ చదవండి. ఆ రోజుల్లో బైబిల్ అలా చదివేవాళ్ళు, అదే వాళ్ళకి టీచింగ్గా. వేరే ఎవరు ఏ టీచింగ్ చేసేవాళ్ళు కాదు వాళ్ళకి. అంచేతను వాళ్ళు అద్భుతమైనటువంటి పద సంచయం సంపాదించుకోగలిగారు, రాయగలిగారు. ఇక్కడ ఈ సందర్భంలో ఇంకొక మాట కూడా నేను చెప్పి ముగిస్తాను. అయితే ఇక్కడ నాకున్నటువంటి కొంచెం మైనస్ పాయింట్ ఏంటంటే, నేను అనేక ఉదాహరణలు తెలుగు సాహిత్యంలో నుండి చెప్పడానికి నాకు అర్హత ఉంది, చెప్పగలిగినటువంటి సత్తా కూడా �ంది కానండి. కానీ ఇది మనది, ఇది స్పిరిచువల్ క్లాసు కాబట్టి ఆ ఉదాహరణలు మీకు నేను చెప్పడం లేదు. అందువల్ల నా స్వరం నుండి అటువంటి ఉదాహరణలు తక్కువగా, అంటే ఉదాహరణలే చెప్పకపోవడానికి కారణం ఏంటంటే ఆ నిబంధన పెట్టుకున్న కారణాన్ని బట్టి. ఇప్పుడు మనది అప్పుడేమైపోద్ది అంటే ఇది నాన్ స్పిరిచువల్ వర్క్షాప్ అయిపోతుంది. అందువల్ల నేను కొన్ని ఏదో నా మైండ్లో ఉన్నవి, కొంత వర్కౌట్ చేసినవి, ఆల్రెడీ నా మైండ్లో ఉన్నవే, 99% మైండ్లో ఉన్నవే మీకు చెబుతున్నా. ఎందుకంటే నేను చదువుకుంటా ఉంటాను కాబట్టి ఈ సాహిత్యానికి సంబంధించి. ఇప్పుడు దీనికోసం అర్జెంటుగా నేను ఏమంటారు, కృషి చేసి నోట్స్ రాసుకొని చేసినటువంటిది ఏమీ లేదు. నా పని ఏంటంటే అస్తమాను సాహిత్యం చదువుతుంటాను కాబట్టి. సరే, ఇప్పుడు మనకు హృదయంలో సత్తా రావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మీరు చూడండి, ఒక సాధారణమైనటువంటి ఒక కవి గారి గురించి మీకు నేను చెబుతాను, తర్వాత ఒక క్రైస్తవ కవిని గురించి కూడా నేను మీకు చెబుతాను, ఇద్దరు క్రైస్తవ కవుల గురించి నేను చెబుతాను. మొదటి కవి వేటూరు సుందరామూర్తి గారు. వేటూరు సుందరామూర్తి గారు ఆయన రాసినటువంటి పద పరిచయాలు అన్ని ఇన్ని కాదు. ఎంత నాలెడ్జ్ ఎలా వచ్చిందండి అని అంటే, ఈ తెలుగు భూమిలో ఉన్నటువంటి ఈ సాహిత్యం ఏదైతే ఉందో, వాళ్ళకు ఉన్నటువంటి రామాయణ, భారత భాగవతాలు, ఈ వేదాలు ఇవన్నీ కూడానండి, అమరకోశం ప్రధానంగా అమరకోశం అండి, కొన్ని ఇళ్ళల్లో అండి వాడు మాటలు నేర్చినప్పటి నుండి వాడికి ఒడుగులు వేసేదాకా, మీకు తెలుసు కదండి బ్రాహ్మిన్స్ ఒడుగులు వేస్తారు, ఒడుగులు వేసేదాకా ప్రతిరోజు ఒక ధారణగా చేస్తారండి.
ఇన్ని సంవత్సరాలు వాడు భాష మీద విపరీతమైన పట్టు సంపాదించుకోవడం వల్ల వాడికి సహజంగానే అద్భుతమైన భాష అద్భుతుందండి. వాడు కవిత్వం రాయడం మొదలు పెడితే ఇంకా బాగా రాస్తాడండి. మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ పదం. మనం మంచి ఎవరు చేసినా మంచిని స్వీకరించాల్సింది. మనకేం జరుగుతుంది, మైనస్ ఏమిటి, ఎందుకు పద సంచయం రాదు అంటే సండే స్కూల్ ప్రాబ్లం. వాడు ఎప్పుడు చూసిన మోషే కథ చెప్తాడు. మోషే కథని అద్భుతమైన రీతిలో చెప్పలేడు. భాష లేదు. ప్రసంగాలు కూడా అంతే, భాష లేదు. పెళ్లి ప్రసంగాలు అంతే, భాష లేదు. చదువుకున్నటువంటి బైబిల్ని కూడా అర్థవంతంగా, హృదయంగా, వినసొంపుగా, తీపిగా, తీయదనంగా మాట్లాడలేడు. మాట్లాడటం చాలా మంది చేయడం లేదు. కొంతమంది చేసేవారు గతంలో దేవుని సేవకులు. మనకి ఇంట్లో కూడా కుటుంబ ప్రార్థన లేవు. ఇంట్లో కూడా తల్లిదండ్రులు గతంలో కాంపౌండ్లో, క్రైస్తవ కాంపౌండ్లో, లేకపోతే క్రైస్తవ కుటుంబాలు ఏం జరిగేదంటే, నాయన ఈ కీర్తన అప్పచెప్పకపోతే నీకు సాయంకాలం భోజనం లేదు అని చెప్పేవాళ్ళు. ఆదివారం సండే స్కూల్కి వెళ్ళకపోతే తాడ తీసేవాళ్ళు. ఇవన్నీ చిన్నతనంలోనే భాషను లేక విశ్వాసాన్ని, విశ్వాస సంబంధమైన వ్యక్తిత్వాలను, క్యారెక్టర్ని, దేవుని గుణాత్మకమైనటువంటి విషయాలను ఉగ్గుపాలతో సహా, భోజనంతో సహా మనకు పెంచి పోషించే కాలం లేని కారణం చేత, పద సంచయం మనకు లేకపోయిన కారణాన్ని బట్టి 90% మనకు శూన్య గీతాలు ప్రత్యక్షం అవుతున్నాయి. ఎడిదిప్పెడిదిప్పినా నేను చెప్పే మాట ఏంటంటే, మీరు భాషను పెంపొందింప చేసుకోండి అంతే. మీకు రాయాలనే కుతూహలం దేవుడు ఇచ్చాడు. ఆ టాలెంట్ ఆల్రెడీ గాడ్ హ్యాస్ గివెన్ అంతే. దేవుడు ఇచ్చాడు మీకు, ఇంకా ఇచ్చిన తలాంతో మీరు డెవలప్ చేసుకోవడమే. అది ఎలాగూ అంటే భాషని మీ హృదయంలో మీరు నింపుకొని పాటలు రాయగలిగితే అద్భుతంగా రాస్తారు. ఇది నా ఈరోజు విశ్లేషణ. ఈ సందర్భంగా నేను ఇంకొక అప్పీల్ కూడా మన రాజేష్ గారిని మరియు షాలే విజరాయల్ గారిని కోరుకుంటున్నాను. నా అప్పీల్ మీరు మన్నించాలని నేను రిక్వెస్ట్ చేస్తాను. అప్పీల్ ఏంటంటే, చిన్నపిల్లల పాటలు రాయటం ఎలాగూ అనే వర్క్షాప్ పెడతా ఉన్నారు. అయితే మీరు పెట్టండి, నేను తప్పకుండా వీలైతే ప్రతిరోజు పార్టిసిపేట్ చేస్తాను. కానీ నేను ప్రతిరోజు క్లాసు చెప్పడానికి అవకాశం వద్దని నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నా పని కొంత ఆగిపోతుంది. మీకు అంతా కావాలనుకుంటే ఒక అరగంట ఇవ్వండి. ఒక్కరోజు అంతే, ఒక్కరోజు ఒక అరగంట ఇవ్వండి. మీరు వేరే రిసోర్స్ పర్సన్ని కూడా పికప్ చేసుకోవాలని నా రిక్వెస్ట్ అండి. ఎందుకంటే కొంచెం నేను సాయంకాలం వచ్చేసరికి లేట్ అయిపోవటం, తర్వాత నా పని కూడా కొంత, ఈ డిక్షనరీ పని కూడా ఆగిపోతుందండి. ఈ సంవత్సరం ఎటువంటి పరిస్థితుల్లో డిక్షనరీ పని బయటికి తీసుకురావాలి, మీరందరూ ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. మీరందరూ దేవుడు దానికి ఆర్థికంగా సహాయం చేయనట్లుగా కూడా ప్రార్థన చేయాలి. ఆ రెండో ప్రార్థన కూడా చేయాలి. ఈ సంవత్సరం తక్కువ లేదంటే 3 పుస్తకాలు బయటికి రావాల్సి ఉంది. ఎటువంటి పరిస్థితుల్లో ఈ 3 పుస్తకాల వరకు మీరు ప్రార్థన చేయాలని మనవి చేస్తూ, ధన్యవాదాలు తెలియజేస్తూ, నేనేమైనా విస్తారంగా మాట్లాడి ఉంటే క్షంతవ్యాన్ని కూడా మీ ముందు ఉంచుతూ, అభినందనలు అన్నగారికి, ప్రభాకర్ అన్నగారికి అభినందనలు తెలియజేస్తూ, నేను మరలా ఈరోజు మన ఎవరు షాలే ఇజ్రాయల్ గారు రాసినటువంటి ఆ వచనానికి సంబంధించిన హైకు పద్ధతి కవిత్వాన్ని ఈరోజు కూడా చదువుకొని, నేను భలే ఉంది అని మనసులో అనుకొని, అదేదో బాణాలు ఇస్తున్నట్టుగా ఉన్నాయి, ప్రేమతో ఇస్తున్నట్టుగా ఉన్నాయి ఆ పదాలు. అరే భలే ఇలా రాశారు, నేను రాయలేనట, అంటే కొన్నిసార్లు రాయగలుగుతానేమో, భలే రాశారే అయ్యగారు అని అనుకున్నాను. అటువంటి కవిత్వం రాసినందుకు అయ్యగారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ప్రభాకర్ గారు సార్, ఏం చేస్తా అంటే రికార్డింగ్ ఆపుతాను, పాజ్.